శ్రీ గురుభ్యో నమః అరిహో. ఈ వస్త్రం పైన ఈ యొక్క మంత్రాన్ని మూడు సార్లు చదివి మీరు ఈ యొక్క వస్త్రం ఏ స్త్రీకైతే తగిలిద్దో, ఎంతమంది స్త్రీలకైతే ఈ వస్త్రం వాళ్ళకి తగిలిద్దో, ఎంతమంది తగిలితే అంతమంది మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడం అనేది జరిగింది, అంతమంది మీ ముందు నిలబడటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల వస్త్రంతో వశీకరణ మంత్రం ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసే ముందు, ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రేమ అనేది పుట్టడానికి ఎన్నో రోజులు అవసరం లేదు, ఎన్నో సంవత్సరాలు అవసరం లేదు. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరికైనా సరే ఒక్కసారికి ప్రేమ అనేది ఒక వ్యక్తి మీద ఏర్పడిందంటే జీవితంలో మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళరన్నమాట. అటువంటి శక్తివంతమైన పవర్ఫుల్ గల మంత్రాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నది. ఇది చాలా ఇమీడియట్లీగా జరిగిపోయింది అన్నమాట, ఫాస్ట్గా జరిగింది అన్నమాట. ఈ ప్రయోగం మీరు ఏ రోజునైనా చేసుకోవచ్చు, దీనికి ఎటువంటి నియమ నిబంధనలు, వారాలు, ముహూర్తాలు అనేవి ఏమీ లేవు అన్నమాట. స్త్రీలైనా చేసుకోవచ్చు, పురుషులైనా ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఎవరి పని చేయాలంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ యొక్క స్త్రీ మీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్నా, లేకపోతే మీ మధ్య గొడవలు వచ్చేసి మీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్నా, లేకపోతే మీ మధ్య మూడో వ్యక్తి వచ్చినప్పుడు మీ మధ్య ఏర్పడే ఘర్షణల నుండి మీ భర్తని కానీ మీ భార్యని కానీ లేకపోతే మీరు ప్రేమిస్తున్న స్త్రీని కానీ మీ వైపు తిప్పుకోవడం కోసం ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసుకోవచ్చును. అదేవిధంగా మిమ్మల్ని ఎవరైనా సరే మోసం చేసి ప్రేమ పేరుతో కూడా మీ దగ్గర పరిగెత్తుకుంటూ రావడం జరిగింది, అయితే నేను చెప్పిన ప్రకారం కరెక్ట్గా మీరు చేస్తే దీని రిజల్ట్ అనేది మీరు చూస్తారన్నమాట. ఒక కొత్త వస్త్రం, పురుషులైతే అది రుమాలు కావచ్చు, కచ్చీపు కావచ్చు, ఏదైనా సరే మీరు వాడుకునే ఒక కొత్త వస్త్రం అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. స్త్రీలైతే చున్నీని ఉపయోగించుకోవచ్చు, లేకపోతే రుమాలు కూడా ఉపయోగించుకోవచ్చు. స్త్రీలకైనా పురుషులకైనా సేమ్ ప్రాసెస్ ఇది, ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. అయితే మీరు తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే దానిపైన గులాబీ పువ్వుల అత్తర సీసాలు అనేవి మనకి ఫ్యాన్సీ కొట్టుల్లో దొరుకుతాయన్నమాట. ఆ యొక్క అత్తర సీసను, ఆ యొక్క అత్తరను మీరు ఆ యొక్క రుమాలకు కానీ చిన్నీకి కానీ దేనికైనా సరే మీరు పుయ్యాలన్నమాట. పుస్తే మంచి వాసన రావాలి. అప్పుడు మీరు ఆ యొక్క వస్త్రాన్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ శరీరానికి తగిలినా, లేకపోతే ఆ వస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి మీరు చెమట తుడుచుకోమన్నా, లేకపోతే ఏదో ఒక పూర్వకంగా వాళ్ళ వస్త్రాన్ని తీసుకొని దాన్ని ఉపయోగించుకున్న తర్వాత, లేకపోతే ఈ యొక్క వస్త్రం అనేది వాళ్ళ శరీరానికి తగిలినా పర్వాలేదు, ఆ తగిలిన వస్త్రాన్ని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెచ్చుకున్న తర్వాత మీరు చేయవలసింది ఏమిటంటే దానిపైన మీరు మూడు లవంగాలు పెట్టాలి. మూడు లవంగాలు పెట్టి నేను స్క్రీన్ మీద ఇచ్చే ఈ యొక్క మంత్రాన్ని మీరు మూడు సార్లు చదవాలి. మూడు లవంగాలు పెడతారు ఆ వస్త్రంలో, మూడు సార్లు ఈ యొక్క మంత్రం చదువుతారు. చదివిన తర్వాత దాన్ని గట్టిగా ముడివేయండి. ఆ లవంగాలు ఎక్కడైతే పెట్టారో అక్కడ ముడివేయండి. ఆ ముడివేసిన తర్వాత ఇప్పుడు మీరు వాడుకున్న వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రాన్ని చెమట పెట్టి ఉండాలి, అదేవిధంగా అది ఉతకకుండా ఉండాలి. అటువంటి వస్త్రాన్ని, మీ వస్త్రం ఏదైతే ఉందో అటువంటి వస్త్రాన్ని మీరు తీసుకొని మీరు ఏ స్త్రీని అయితే తాకి తీసుకొచ్చారో దాంట్లో లవంగాలు పెట్టి మీరు ముడివేశారో ఆ యొక్క వస్త్రం, మీ యొక్క వస్త్రం రెండింటిని కలిపి ముడివేసి ఈ రెండింటిని తీసుకుని వెళ్ళిపోయి మీరు ఎవరికి కనపడకుండా ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా పరుచుకొని, ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే దాన్ని మీరు ఒక బీరువాలో కానీ లేకపోతే ఒక ఆర్మర్లో కానీ పెట్టుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే 11 రోజుల్లో మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేసింది. ఆ స్త్రీ ఎంత దూరం సరే మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావాలి, ఆ పురుషుడు ఎంత దూరం సరే మీ దగ్గర పరిగెత్తుకుంటూ రావాలి. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల వశీకరణ మంత్రం అంటే చాలా ఇమీడియట్లీగా ఫాస్ట్గా జరిగింది అన్నమాట. ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేయాలనుకున్నప్పుడు మీరు ఎవరికి తెలియకుండా చేసుకోండి, ఎందుకంటే ఇవి చాలా ప్రమాదంతో కూడింది అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అంటే మీ ఒకరిపైన ఏదో ప్రయోగం చేశారని అనుకుంటారు కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచన చేసి చేయండి. అయితే కంపల్సరీ ఆ వస్త్రం అనేది మీరు ఆ స్త్రీకి ఇచ్చే, ఆ స్త్రీ శరీరానికి తగిలే విధంగా మీరు చేసుకోవాలి. ఆ తగిలిన వస్త్రం మీద ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచన చేయండి. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.